యా అక్కినేని అభిమానులు చాలా చాలా వెయిటింగ్ లో ఉన్నట్టున్నారు. ఎప్పుడు వస్తుందా సినిమా, ఎప్పుడు చూద్దామా. చైతుని చైతుని మూడు వేరియేషన్లో మీకు కావాల్సినంత భోజనం ఇచ్చేస్తాడు. సో మనము మనం భోంచేసేటప్పుడు ఎన్ని రకాలు తింటాము, ఫస్ట్ పప్పుతో, తర్వాత చారుతో, తర్వాత పెరుగుతో, ఇలా రకరకాలుగా తింటాం కదా. అన్ని రకాలుగా మీకు సినిమా థియేటర్ రేపు మీ చైతు మీ అభిమానులందరినీ చాలా 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 ఎగ్జైట్ చేస్తాడు. సో థ్యాంక్ యూ సినిమా. ఎందుకు చూడాలి మనం? ఎస్, అభిమానులు అయితే చైతు కోసం చూస్తారు. ఓకే, కామన్ ఆడియన్స్ ఎందుకు చూడాలి? కామన్ ఆడియన్స్ కూడా చైతన్యకు చూడాలి. కరెక్ట్. నేను ఈ క్వశ్చన్ ఎందుకు చేస్తున్నానంటే, ఈ మధ్యకాలంలో 3RRR సినిమా చూసాం, వావ్, ఇద్దరు స్టార్ హీరోలు విజువల్స్తో ఇరగొట్టేశారు. తర్వాత కేజీఎఫ్ చూసాం, వాళ్ళు అలాగే వావ్ అన్నట్టు తీశారు. ఒక పుష్ప చూసాం, సర్కారు వారి పాట, ఇలా రకరకాలుగా సినిమాలు చూస్తున్నాం. కానీ ఏ సినిమా అయినా మనకు థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు అవన్నీ సినిమాలు ఎక్స్పీరియన్స్, స్టార్ హీరోలతో పాటు ఉండే ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సినిమా ఎందుకు చూడాలంటే, సినిమా చూసి మనం బయటకు వచ్చినప్పుడు మన హృదయంలో ఉండే ఫీలింగ్ ఒకటి ఉంటుంది. బయటికి వచ్చి చైతన్య క్యారెక్టర్ ప్రకారం ట్రావెల్ అయ్యి బయటికి వచ్చి, నేను ప్రతి ప్రెస్ మీట్లో ప్రతి ఈవెంట్లో చెప్తున్నాను, సెల్ ఫోన్ తీసి మీకు కావలసిన వాళ్లకు కొంతమంది అయినా ఫోన్ చేస్తారు, అది ఫీలింగ్. అది కొన్ని సినిమాల ద్వారే, నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన పెద్ద పెద్ద సినిమాలతో పాటు కొన్ని ఫీలింగ్ సినిమాలు ఉంటాయి. ఇది ఎప్పటికీ మన హృదయంలో ఉండిపోద్ది. ఒక థ్యాంక్ యూ సినిమా మీ హృదయంలో ఉంటుంది. ఒక ఆ ఫీలింగ్ మన కెరియర్లో, మన లైఫ్లో మనం ఏం పోగొట్టుకుంటున్నాం అనేది ఒక్కసారని ఆలోచించుకోవడానికి అవకాశం ఉండే సినిమా థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ చై. మళ్ళీ చైతన్య దగ్గరకు వస్తాను. అండ్ మై రైటర్ రవి అండ్ రవి టీమ్, వెంకీ అండ్ కళ్యాణ్ అండ్ చైతన్య, వీళ్ళందరూ రైటింగ్ టీమ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ డైరెక్టర్ మనం ఇష్క్, 24 లాంటి ఒక బ్యూటిఫుల్ సినిమాలు తీసిన విక్రమ్ కే కుమార్, ఒక సినిమాని అందంగా పీసీ గారు లాంటి వాళ్ళని పెట్టుకొని అందంగా చెక్కుతాడు సినిమాని, అంటే ఒక పెయింటింగ్ లాగా తయారు చేస్తాడు విక్రమ్. థ్యాంక్ యూ విక్రమ్, ఒక మంచి సినిమాకి నువ్వు మాతో కలిసి ఒక అద్భుతమైన సినిమాని మా సంస్థకి ఇస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బ్యూటిఫుల్ ముగ్గురు హీరోయిన్స్ కూడా ఉన్నారు, రాశి అండ్ ఒక్కొక్క, అంటే టీనేజ్లో ఒక అమ్మాయి, కాలేజీలో ఒక అమ్మాయి, లైఫ్లో ఒక అమ్మాయి, ఇట్లా ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు చైతుకు. అక్కినేని ఫ్యామిలీ అంటేనే ఒక హీరోయిన్ సరిపోరు, ఇద్దరు ముగ్గురు ఉండాలి. అది నాగేశ్వరరావు గారికైనా, నాగార్జునకైనా, చైతన్యకైనా, అఖిల్కైనా. సో ఈ సినిమాలో కూడా అలాగే చైతన్య పక్కన ముగ్గురు హీరోయిన్స్ యాక్ట్ చేశారు. అండ్ సుశాంత్, ప్రకాష్ రాజ్ గారు, ఇంకా అదర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఎవ్రీ వన్ ఈస్ డన్ ఇస్ గుడ్ జాబ్. ఇంకా చైతన్య, ఎస్, జోస్ సినిమాతో లాంచ్ చేసినప్పుడు ఒక యాక్షన్ కాలేజ్ బ్యాక్డ్రాప్లో అనుకున్నాం. అక్కడి నుంచి నాకు మళ్ళీ 12 ఇయర్స్ టైం పట్టింది ఒక మంచి సినిమా చెయ్యాలి. జోష్ అనుకున్నట్టు మేము రిజల్ట్ రాలేదు. తర్వాత చైతన్య ఒక్కొక్క సినిమాతో ఎదుగుతూ వచ్చాడు. ఒక బ్యూటిఫుల్ ఫిలిం చేయాలి, గుర్తుండిపోయే సినిమా చేయాలనుకున్నప్పుడే ఈ కథ అనుకోవడము, అది చైతన్యకు చెప్పడము, విక్రమ్ కూడా బోట్ మీదకి రావడం, వాళ్ళు ఇద్దరు కలిసి మనం చేశారు. సో ఒక వాళ్ళిద్దరి మధ్యలో మంచి కెమిస్ట్రీ ఉంది. సో వాళ్ళిద్దరు కలిసి ఒక మంచి సినిమాని ఈరోజు రేపు అభిమానులకే కాదు తెలుగు ప్రేక్షకులందరికి అందిస్తున్నారు. ఎస్పెషల్ అక్కినేని అభిమానులందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఈ ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, చైతన్య చాలా సినిమాలు చేశాడు కానీ ఇప్పుడు నాగార్జున గారికి కొన్ని సినిమాలు అంటే మనకు గుర్తుండిపోతాయి. ఒక నిన్నే పెళ్ళాడతా, ఒక శివ, ఒక అన్నమయ్య. సో అలా ఈ సినిమా అనేది మీకు గుర్తుండిపోయే సినిమా, మీ హృదయాల్లో ఉండిపోయే సినిమా. అభిమానులకే కాదు తెలుగు ప్రేక్షకులందరికీ అండ్ యూత్ అందరికీ నేను చెప్తుంది ఒకటే, ఒక బ్యూటిఫుల్ ఫిలిం తయారు చేశాం మీ ముందుకి, 22nd తీసుకొస్తున్నాం. థియేటర్కి వెళ్ళి సినిమా చూసి మీరు బయటకు వచ్చి ఒక అద్భుతం ఫీలింగ్తో బయటకు వస్తారు, అది ప్రామిస్ చేస్తాను నేను. ఒక మ్యూజికల్గా కానీ ఏ రకంగా కానీ మీరు ఒక మంచి ఫీలింగ్తో బయటకు వస్తారు. ప్లీజ్ కమ్ ఆన్ 22nd, ఈ మంత్ 22nd,
ఒక మంచి ఫీలింగ్తో ఈ సినిమా చూసాక ఇంటికి వెళ్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.